సో హా గైస్ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి మీరు ట్రైన్స్ కానీ ఏమన్నా బుక్ చేసేటప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే మంచి అప్లికేషన్ అయితే చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ మీకు ఎక్కడ ఏ ఊర్లో ఈ నేషనల్ సిటీలో కానీ ఎక్కడున్నా ఈ నేషనల్ ఇండియాలో ఎక్కడున్నా కానీ ఈ అప్లికేషన్ అయితే మీకు అయితే చాలా యూజ్ అవుతుంది. మీరు ట్రైన్లో రైల్వే స్టేషన్లో కానీ వెళ్ళే ముందు ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఈ యాప్ని వచ్చేసి వేర్ ఇస్ మై ట్రైన్, ఈ యాప్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు లేకపోతే సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని మీరు సింపుల్గా ఓపెన్ చేసినట్టయితే మీకు సింపుల్ ఇంటర్ఫేస్తో ఇట్లా ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రమ్ స్టేషన్, ఫ్రమ్ స్టేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, ఇంకోటి విజయవాడ జంక్షన్, హైదరాబాద్ HYD, ఇంకొని హైదరాబాద్, సికింద్రాబాద్ కూడా చూస్తాను, సికింద్రాబాద్ జంక్షన్ ఫైన్ ట్రైన్స్ కొడితే. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళబోయే ట్రైన్స్ రేట్లతో సహా ఏ రోజు ఏ ట్రైన్ ఉందో, అంటే ఈరోజు ట్రైన్ ఉందో లేదో చూసింది. ఫస్ట్ది గమనించినట్టయితే సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ ఈ ట్రైన్ వచ్చేసి వెన్నెస్డే మాత్రమే ఉంటుంది అని WK గ్రీన్ మార్క్లో చేశారు. రన్స్ జూలై 1 రన్ అయిద్దని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ ఏమో దానికి జనరల్ కనుక మనం బుక్ చేసుకున్నట్టయితే 105 రూపాయలు పడిద్దని ఇట్లా మీకు అయితే టచ్ చూపిస్తున్నారు. విత్ టైమింగ్తో ఏ టైంకి వెళ్ళిద్దో కూడా చెప్తున్నారు. ట్రైన్ నెంబర్తో సహా వేస్తారు మీరు. నెక్స్ట్ ఇంకోండి కాచిగూడ ఎక్స్ప్రెస్, మల్కాగిరి ఎక్స్ప్రెస్ ఇట్లా చాలా ఉంటాయి. ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ లింక్లో జనరల్కి ఎంత పడిద్దో ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, దీని మీద వద్దు ఇంకోండి విశాఖ ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా క్లిక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైన్లో ఉన్నామంటే మన ట్రైన్ ఎక్కడుంది అనేది కూడా చెప్తుంది. మన ట్రైన్ ఎక్కడుంది అని చెప్పేది మనం లొకేషన్ ఆన్ చేసి ఉన్నా పర్లేదు, లేదంటే జీపీతో అంటే నెట్ ఆఫ్ చేసి లొకేషన్తో అది ట్రాక్ చేసుకునేది. దీనికి నెట్ అవసరం లేదు. మన ట్రైన్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఏ స్టేషన్లో ఉన్నది లొకేట్ చేస్తుంది. ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ వచ్చేసింది కాబట్టి ట్రైన్ సికింద్రాబాద్ అని చూపిస్తుంది. ఏ ప్లాట్ఫామ్తో వస్తుందో మనం చూసుకోవాలంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పరు కాబట్టి అట్లా చూసుకోవాలి. మనం ఇదే అప్లికేషన్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. రైల్ స్టేషన్లో మనం వెళ్ళి ఏదైనా ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఏ స్టేషన్లో ఉంటాం, నెక్స్ట్ స్టేషన్ ఏ స్టేషన్ రాబోతుంది, మనం వెళ్ళే స్టేషన్కి ఏమన్నా టైమింగ్ కనుక మిస్ అయిందా అనేది కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మీరు చూసినట్టయితే నల్గొండ 4:15 వెళ్ళాల్సిన ట్రైన్ 12:00 వెళ్ళింది, అంటే 1 అవర్ లేట్. ఇది మనకు ముందే ప్రిడిక్షన్ చేస్తుంది, అంటే 1 అవర్ లేట్ వెళ్ళామంటే మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఈ అప్లికేషన్ దీనికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్లో బెస్ట్ ఫీచర్ వచ్చేసి కింద స్పాట్ ట్రైన్, ఇక ట్రైన్ నెంబర్ కానీ ట్రైన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఎక్స్ప్రెస్, దీని మీద నొక్కితే మనం డైరెక్ట్గా దానిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ట్రైన్ నెంబర్ నొక్కితే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ది మనం చెక్ చేసుకుని నెక్స్ట్ స్టేషన్ రాబోతుంది. ఇప్పుడు ఇందులో ఈ స్టేషన్ మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే మధ్యలో ఉన్న స్టేషన్లన్నీ వస్తే మధ్యలో స్టేషన్లన్నీ స్కిప్ చేశారు, అంటే ఆ ట్రైన్ ఆ స్టేషన్లో ఆగదు, ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ స్టేషన్లోనే ఆగిద్ది. దీని మీద నొక్కితే అదైతే అవుతుంది. ఇందులో ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ స్టేషన్ ఉన్నా కానీ అట్టగే ఉంది. PN స్టేటస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైన్, అంటే మన టికెట్స్ బుక్ చేస్తాం కదా వెయిటింగ్ లిస్ట్లో పెట్టి, ఆ టికెట్స్ ఎక్కడ వరకు వచ్చినాయి అంటే ప్రాసెసింగ్లో ఉన్నాయా, కంప్లీట్ అయినాయా, సీట్ నెంబర్స్ వచ్చినాయి అనేది ఇక్కడ PN స్టేటస్ కొట్టేసి మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చు. చెక్ PN స్టేటస్ కొడితే చెక్ అయిపోయి కన్ఫర్మ్ అయినాయి, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయా, మన వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అంతా అనేది వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సీట్స్, విజయవాడ సికింద్రాబాద్ టుమారో, స్లీపరా జనరలా, ఏసీ ట్రీలా, ఫస్ట్ క్లాసా, ఏదంటే చేస్తాను నేను స్లీపర్ సెలెక్ట్ చేస్తాను. జనరల్ కోటనా, తత్కాల, ప్రీమియం, తత్కాల, లోవర్ బెర్త్, లేడీసా, ఇంకా చాలా ఉంటాయి. జనరల్, తత్కాల, జనరల్ కోటా ఒకటి చూస్తే ఇప్పుడు మనకి నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. కొట్టు చూస్తే నెక్స్ట్ ఏమొచ్చిందంటే మనకి సీట్స్ ఖాళీ ఉన్నాయా, ట్రైన్ చూపించే సీట్స్ ఖాళీ ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది. ఇప్పుడు నెట్ స్లోగా ఉండటం వల్ల అయితే రాలేదు, సారీ ఫ్రెండ్స్. దానికైతే మీకైతే అక్కడైతే ఏమీ చూపించదు సీట్స్ ఎంత ఖాళీ ఉన్నాయి అనేది చూపిస్తుంది. మీ సీట్స్ ఖాళీ ఉన్న దాన్ని బట్టి పేటీఎంలోకి వెళ్ళినా బుక్ చేసుకోవచ్చు. నేను ట్రైన్ టికెట్ IRCTCలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను, కన్ఫామ్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నెట్ స్లోగా ఉండటం వల్ల నాకైతే ఇట్టయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఏమో 3 టాబ్స్ మీద పైన ట్యాప్ చేసినట్టయితే లాంగ్వేజ్, క్లియర్ రీసెంట్ సెర్చెస్ మీద
లేకపోతే రీసెంట్ స్టెచెస్ అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ ఇష్యూ, ఇట్లా బగ్స్ ఏమైనా ఉన్నాయి అని తెలియాలంటే మనం రిపోర్ట్ అయితే ఇవ్వచ్చు, అది కూడా కావాలి. నెక్స్ట్ ఏమో ఇంకోటి వచ్చేసి సెట్టింగ్స్, సెట్టింగ్స్లో చూసినట్టయితే డిఫాల్ట్ సెట్టింగ్స్ఏ మీరు చేంజ్ చేసుకుంటే మంచిది. బీటా వర్షన్ ఇవన్నీ మీకు అట్టగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఒకటి ఇతర యాప్ అప్డేట్ టైం టేబుల్, లాంగ్వేజ్ సెట్టింగ్స్, షేర్ యాప్స్, రేటర్స్, రిపోర్ట్ బగ్, సజెస్ట్ ఫ్యూచర్, ఇన్ఫ్లుయెన్స్, షేర్ ఇన్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. అంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ అప్లికేషన్ మీరు కన్ఫామ్గా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం చాలామంది ట్రైన్స్లో చేస్తాము, ఇది ప్యాసింజర్స్ ట్రైన్స్కి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి, ఎయిర్ ట్రైన్స్ కన్నా యూజ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేకపోతే మీరు సింపుల్గా ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద మా ఛానల్ ఐకాన్ పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉండేది, దాని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తారు. బై ఫ్రెండ్స్, ట్యూటోరియల్ కలుద్దాం, బాయ్. We'll be right back.